2024 యూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఏడాది 40 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా మోటీ ర్యాంక్ను ఆదిత్యశ్రీ వాచవకు దక్కగా 3వ ర్యాంక్ మహబూబ్నగర్కు చెందిన అనన్యారెడ్డికి దక్కింది. ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డ తాము అనుకున్నది సాధించామని ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన రాజ్ కుమార్ చౌహాన్, అర్పిత చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. యూపీఎస్సీ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ర్యాంకింగ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు తమ సత్తా చాటారు. ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ర్యాంకింగ్లో ర్యాంక్ సెలెక్ట్ అయిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఈ ప్రజెంట్ ఎన్నో ర్యాంకు మీరు సాధించారు, ఎట్లా దాని ఎఫర్ట్స్ ఎలా మీరు పెట్టాల్సి వచ్చింది? నా పేరు రాజ్ కుమార్ చౌహాన్ అండి. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 703 వచ్చింది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో. నాకు ఇది నా 4th అటెంప్ట్. నాకు లాస్ట్ 3 టైమ్స్లో ప్రిలిమ్స్ అవ్వలేదు. సో ఈసారి నేను చాలా కష్టపడి చదివానండి. ఫస్ట్ మెయిన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ, అండ్ ఈసారి ర్యాంక్ వచ్చింది. టీచింగ్ బాగుంటేనే ఇలాంటి మనం సాధించగలుగుతాము. లా ఎక్సలెన్స్ మీకు ఏ విధంగా సహాయపడింది? లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో నేను ప్రిలిమ్స్ కోసం ఆర్ఆర్పి ప్రోగ్రామ్ జాయిన్ అయినా అండి. అది నాకు ఇమెన్స్లీ హెల్ప్ చేసింది. ఇంకా ఎస్ఐకి సతీష్ సార్ నాకు బాగా హెల్ప్ చేశారండి. మీరు ఇప్పుడు ర్యాంక్ సాధించిన తర్వాత మీ గ్రామ ప్రజలు కానీ వీళ్ళు కానీ ఎలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు? మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారండి. దే ఆర్ రియలీ హ్యాపీ. మై ఫాదర్ ఈజ్ అ గవర్నమెంట్ టీచర్. ఆయన నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండే టు డూ వెల్ ఇన్ స్టడీస్ అని. కానీ నేను ఇంకా సివిల్ సర్వీసెస్ పర్స్యూ చేసిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ ఉండే, 3 ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన తర్వాత. బట్ ఈసారి మాత్రం ఐ మీన్ సీయింగ్ మై ఎఫర్ట్స్, హీ వాజ్ ఆన్ బోర్డ్. చాలా నాకు బాగా ఎంకరేజ్ చేశారు. నాకు ఇంకా రిజల్ట్స్ వచ్చే ముందు కూడా నన్ను మోటివేట్ చేశారన్నా, పర్లేదు వచ్చినా రాకున్నా పర్లేదు, మళ్ళీ రాయొచ్చు కదా, నో ప్రాబ్లం అన్నట్టు చెప్పారండి. అంటే సివిల్ సర్వీస్ ర్యాంక్ సాధించాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందంటారు. అంటే ఫ్రెండ్స్ తోటి తిరగడము, స్పోర్ట్స్, సినిమాలు ఇవన్నీ నిజంగానే దూరం చేస్తేనే ఇలాంటి ర్యాంకులు సాధించడం అవుతుందా? మీరు అలాంటివి చేయాల్సి వచ్చిందా? డెఫినెట్లీ అండి. బిగినింగ్లో నేను బాగా సినిమా చూస్తుండే, బయటికి వెళ్తుండే, ఫ్రెండ్స్తో చిల్ అవుతుండే, అంతా ఉంటుండే. కానీ స్లోగా ఏమైపోద్దంటే ద హార్డ్ రియాలిటీ యునో కిక్స్ ఇన్. సో మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలండి. లైఫ్లో ఏదన్నా చేయాలని అనుకున్నప్పుడు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇంకా మోస్ట్లీ కూర్చొని ఇంకా రూమ్లోనే ప్రిపేర్ అవ్వడం చేశాను ఈ అటెంప్ట్లో. అందుకే ఈ అటెంప్ట్లో ర్యాంక్ వచ్చింది. సో ఐ థింక్ ద కీస్ టు సిట్ ఇన్ అ ప్లేస్ అండ్ స్టడీ అనిపిస్తుంది. మేడం, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత? మీరు ఎలాంటి ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది? నాకు 639 ర్యాంక్ వచ్చింది. ఎఫర్ట్ అంటే ఇది నా 4th అటెంప్ట్ అండ్ 3rd ఇంటర్వ్యూ. 5 ఇయర్స్ నుంచి ఉన్నాను ప్రిపరేషన్లో. సో ఫైనలీ టుడే హావ్ గాట్ దట్ ర్యాంక్. సాధారణంగా సివిల్ ఈ ర్యాంక్స్, సివిల్ ర్యాంక్స్ కొట్టాలంటే ఎన్నో గంటలు చదవాల్సి ఉంటుంది అంటారు, కొన్ని ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అలాంటిదే జరిగిందా మేడం మీరు లైఫ్లో కూడా? గంటలు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పోర్షన్. ఎగ్జామ్కి ముందు ఎక్కువ అవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ రిలాక్స్ అవ్వచ్చు ఒక పర్టికులర్ పాయింట్ వరకు. సో దాన్ని బట్టి అండ్ సాక్రిఫైజెస్ అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు పెళ్ళిళ్ళు వెళ్లకుండా కొన్నిసార్లు, అండ్ కొన్ని ఇఫ్ యూ క్యాన్ మేనేజ్ బోత్ యూ క్యాన్ డూ, అలా చేయొచ్చు. బట్ వాట్ డూ యూ థింక్ యాజ్ అ సాక్రిఫైజ్ అంటే చాలా సబ్జెక్టివ్ అది. సో ఇట్ డిపెండ్స్ ఇఫ్ అది అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా చదువుకోగలను విత్ 100% ఆఫ్ కాన్సన్ట్రేషన్ అని అనుకుంటే ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ ఉండి నేను చదవలేను, అక్కడికి కూడా వెళ్ళలేను అన్నట్టు ఉంటే అప్పుడు ఇట్స్ బెటర్ టు స్టాప్ యువర్ స్టడీస్, గో దేర్, కమ్ బ్యాక్ అండ్ దెన్ సెట్ బ్యాక్. సో ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ సాక్రిఫైసెస్. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ర్యాంక్ సాధించాలంటే డబ్బులు మాత్రమే, డబ్బులు అవసరం లేదని, టాలెంట్, ప్యాషన్ ఉంటే సరిపోతుందని 703 ర్యాంక్ సాధించిన రాజ్ కుమార్ చౌహాన్ అన్నారు. కెమెరామ్యాన్ చందుగోపితో విశాల్, స్వతంత్ర న్యూస్.